సో బండి ఇక్కడ పక్కన పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. టాయ్ ట్రైన్ అన్నమాట ఈ లొకేషన్ అయితే లేదు. అల్లూరి సీతారామరాజు త్రిబుల్ ఆర్ రామచరణ్ అంటే మీకు తెలుస్తుంది. కొద్దిగా సంస్కృతం కొటేషన్స్ లాగా ఉంటాయి. నడవలేని చెట్టు నడవడి చూపిస్తుంది. ఏదో రిపేర్ లో ఉన్నట్టుంది. వాట్స్ అప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో మనం అరకులో ఉండే బొటానికల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం అరకు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి బొటానికల్ గార్డెన్కి 1.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే మేము బైక్ మీద వెళ్తున్నాం అనమాట. అండ్ లాస్ట్ టైం వైజాగ్ టు అరకు మోటో వ్లాగ్ అయితే మేము పోస్ట్ చేసాం. ఆ వీడియో ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో వీడియో తాలూకు లింక్ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. బడీస్, ఇందాకలైతే 1.2 కిలోమీటర్స్ అని చెప్పాను కదా మన అరకు రైల్వే స్టేషన్ నుండి బొటానికల్ గార్డెన్కి. 1.2 కిలోమీటర్స్ కాదు, 2.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్కి వస్తాం. సో బండి ఇక్కడ పక్కన పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. బడీస్ బండి అయితే ఇక్కడ ఇలా పార్క్ చేస్తాం. అండ్ ఇక్కడైతే మనకి ఇది ఇక్కడ హార్స్ ఏదో కనబడింది. హార్సో తెలియట్లేదు, డాంకీయో తెలియట్లేదు. గాడిద అంటారు అది, మనకి ఐడియా లేదు. ఉంది గాడిదకి, గాడిదకి హార్స్ కి క్రాస్ బ్రీడ్ లాగా ఉంది. కొన్ని ఫుడ్ స్టాల్స్ గట్టు ఉన్నాయి బయట. అన్నా రెండు టికెట్స్. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చా? ఫోటో ఫోటో బ్యాగ్ తీసేయాలా? లేదు ఎక్కియాలా? తీసేయాలా? ఓకే. అన్నయ్యా చూడండి అండి, ఇది గాడిద తెలియట్లేదు, గుర్రమా తెలియట్లేదు. కౌబాయ్ గెటప్ అన్నమాట. ఎలాగొన్నా కామెంట్ చేయండి భయ్యా. గన్ ఇవ్వు భయ్యా. ముందు ఉట్టి గన్ తోటి ఫోటో తీరండి. ఇలాగా ఇలాగా చూడండి కౌబాయ్ గెటప్, సలార్ గన్ను. ఎలా ఉందో కామెంట్ చేయండి. గెటప్ పెట్టలదా? పెట్టలదా అంటే చిన్నగా ఉంటాయా? మామూలు గుర్రం ఉంటే ఇంకా హైట్ గా ఉంటాయి. అంటే కొద్దిగా గాడిదలాగా ఉంది. అవునవును. బడీస్ టికెట్ కాస్ట్ అయితే అడల్ట్స్ కి 60 రూపీస్, చిల్డ్రన్స్ కి 30 రూపీస్ అనమాట. సో విజిటింగ్ అవర్స్ ఏమో 8:30 to 5. ఓకే. సో ఇది చూసారు కదా, ఇది టాయ్ ట్రైన్ అనమాట. సో దీనికి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది 60 రూపీస్ అడల్ట్కి, చైల్డ్కి 30 రూపీస్ దీనికి కూడా. సో చూసారు కదా లొకేషన్, చెట్లు గట్టి ఎంత బాగున్నాయో. అండ్ చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు. ఈరోజు వెడ్నెస్డే కదరా, వెడ్నెస్డే కూడా చాలామంది వస్తున్నారు. వీళ్ళందరూ నార్త్ ఇండియన్సే. బాగుంది లొకేషన్ గట్టా. మేము అరకు వచ్చినప్పుడు ఒక 3 సంవత్సరాల ముందు ఈ లొకేషన్ అయితే లేదు. కొత్త అట్రాక్షన్ పెట్టారు, ఐ లవ్ ఇండియా అని ఏవో పెట్టారు. బాగుంది ఇది కూడా. అండ్ అక్కడ హట్ కూడా పెట్టారు, చిన్న పిక్నిక్ లాగా పెట్టుకోవచ్చు. ఏంటి గేమ్? ఇవి అలా పడుతూ ఉంటాయి, మనం క్యాచ్ పట్టుకోవాలి. అంటే ఇది కొత్తగా పెట్టారు కదా, ముందు లేనట్టుంది. రీసెంట్గా స్టార్ట్ అయింది. ఓకే. సో దీని టికెట్ కాస్ట్ అయితే 30 రూపీస్ అనమాట. విన్ అవుతే 100 రూపీస్ వాళ్ళ ప్రైస్ మనీ మనకి ఇస్తారంట. ఇది దీని కాన్సెప్ట్. సో ఇవి ప్లే అవుతున్నప్పుడు ఒకటి కూడా కింద పడకూడదు, అన్ని క్యాచ్ చేయాలి, అంతే కదా, అది ఆట. సో మావాడైతే ఇప్పుడు ఈ గేమ్ ట్రై చేయబోతున్నాడు. మావాడు రెడీగా ఉన్నాడు ఇప్పుడు ఆడడానికి. అది ఎప్పుడు పడుతున్నాయో కూడా మాకు అర్థం అవ్వట్లేదు.
గస్ చేయరా టిపికల్ గా ఉంది గేమ్. ఇక్కడైతే మనకి బుద్ధుడి స్టాచ్యూ అయితే కనబడింది, చాలా బాగుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీరు వైజాగ్ టు అనకాపల్లి వ్లాగ్ చూడలేదని నాకు తెలుసు, మీరు పక్కా చూడండి, మొత్తం బుద్ధుడి కోసం హిస్టరీ ఉంటుంది. మీరు చూడకపోతే నేను ఒప్పుకోను, అలాంటివి కంటెంట్ ఇన్ఫర్మేషన్ విత్తే మీరు చూడరు, ఇలాంటివి ఏమైనా తీస్తే చూస్తారు. సో పక్క అది చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఫ్యామిలీస్తోని వాళ్ళ పిల్లలతో వస్తున్నారు, చిన్న పిక్నిక్ లాగా బాగుంది. గార్డెన్ కూడా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి అంత ఇందాల నుండి రాస్తున్నావు కదా, ఏంటి దేనికోసం అది చెప్పు. పర్లేదు అంటే మాకు తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము. అంటే ఇక్కడ ట్రీస్ కోసం తెలుసు. ఓకే, అంటే మీ వర్క్ అదే లేకపోతే? అంటే మేము స్కూల్ నుంచి మామూలుగా ఇక్కడ చూడడానికి వచ్చాము మరి. ఆహా, మీ స్కూల్లోనే ప్రాజెక్ట్ ఇచ్చారు ఇది, దాని గురించి రాసుకోమన్నారు. ఓకే ఓకే. సో మనోడికి ఏదో స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారంట, అది చెప్పిన వెంటనే నా చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. నాకు అప్పుడు సైన్స్ ప్రాజెక్ట్ లేవు ఇచ్చినప్పుడు, అవి దానికోసం రీసెర్చ్ చేయాలి, దీనికోసం రీసెర్చ్ చేయాలి అని అప్పుడులో అలాంటి ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చేవారు. సో ఆ మెమరీస్ అయితే ఇప్పుడు గుర్తొచ్చాయి నాకు. హలో బడ్డీస్, ఇదిగోండి మనం లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఒక చిన్న మామూలుగా పార్క్ ఒక స్పెషాలిటీ మనం చెప్తున్నాం. అందులో మనకైతే చిన్నది కొటేషన్ అయితే మాకు కనిపించింది పార్క్ లోని, చూడండి. అమ్మమది ప్రేమమయం, పెట్టకోత కమ్మదనం, పొట్టతేనె తీయదనం, చెట్టు నేడు చల్లదనం. థ్యాంక్ యూ బ్రో. బడీస్, ఇక్కడైతే మనకి రెండు డైనోసార్ బొమ్మలు అండ్ ఇంకోటి మన ఫ్రీడమ్ ఫైటర్ తెలుసు కదా, అల్లూరి సీతారామరాజు. త్రిబుల్ ఆర్ రామచరణ్ అంటే మీకు తెలుస్తుంది, అల్లూరి సీతారామరాజు అంటే తెలియదు, త్రిబుల్ ఆర్ రామచరణ్ అంటే మాత్రం తెలిసిపోద్ది. సో ఇదిగోండి అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఈ బ్యాక్ సైడ్ అయితే ఏవో డైనోసార్ బొమ్మలు గట్ట ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చాలామంది స్కూల్ పిల్లలు గట్ట ఉన్నారు, మరి దేని కొన్నారో ఒకసారి వెళ్ళి అడుగుదాం వాళ్ళని. అండ్ ఇక్కడ ఏదో స్టాచ్యూ కూడా ఉంది, అక్కడ ఎందుకు నించి ఉన్నారో చూద్దాం. హాయ్ తమ్ముడు. హాయ్. ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు, పిక్నిక్? అంటే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కదా చాలామంది, అంటే ఆ నోట్స్లు పట్టుకున్నా దేనికని. ఆహా, మీకు ప్రాజెక్ట్ ఇచ్చారా? ఓకే. సో ఇందాకలా అక్కడ ఒక అబ్బాయితో మాట్లాడాం కదా, అబ్బాయి చెప్పాడు కదా స్కూల్లో నాకు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారని ట్రీస్ కోసం ఏదో చేయమని. వీళ్ళు కూడా ఆ పని మీదే వచ్చారు. సో ఏ స్కూల్ మీది? మన సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేయమనండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అని ఆరండి. థ్యాంక్ యూ. బడీస్, ఇక్కడైతే మనకి ఈ గార్డెన్లో చాలా రకాలు, చాలా అంటే చాలా రకాలు మొక్కలు అయితే కనిపిస్తాయి. మంచి ఫొటోస్కి కానీ లేకపోతే ఏదైనా వెడ్డింగ్ షూట్స్ కానీ చెయ్యొచ్చు అనమాట. యూస్ చేసుకోండి బొటానికల్ గార్డెన్ని. నన్ను అడిగితే అరకు వస్తారు కానీ ఏవో వాళ్ళ చర్చ్ లొకేషన్ ఒకటి ఉంటుంది, లేకపోతే ఇంకేవో వేరే లొకేషన్స్కి వెళ్తారు. ఇలాంటి పార్క్స్ కూడా రండి, ఇందులోనూ కూడా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. అటు సైడ్ అంతా లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే మనకి బొమ్మ బ్రిడ్జ్లు ఉన్నాయి, బొమ్మ బ్రిడ్జ్లు ఫొటోస్ తీయడానికి గట్ట బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి గట్ట బాగుంటుంది. సో ఇదిగోండి అక్కడ ఒకటి చూడండి. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, చాలామంది కుర్రాళ్ళు కూడా వచ్చారు, డిఎస్ఎల్ఆర్ కెమెరాలు పట్టుకొని ఫోటో షూట్లు కూడా వచ్చారు చాలామంది. సో దగ్గర నుండి అయితే ఈ బ్రిడ్జ్ ఇలాగ ఉందన్నమాట, బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇదివరకు ఇక్కడ మరి వాటర్ ఉండేది అనుకుంటా, నార్మల్ చిన్న అట్రాక్షన్ గల వాటర్ ఉండేదేమో, మరి ఇప్పుడైతే లేదు, ఎండిపోయినట్టు ఉంది ఎండకి. ఈ గార్డెన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి క్యాప్షన్స్ కనబడతాయి అన్నమాట, కొటేషన్స్, కొద్దిగా సంస్కృతం కొటేషన్స్ లాగా ఉంటాయి. సో ఇది చూడండి, నడవలేని చెట్టు నడవడి చూపిస్తుంది, వాగ్దానాలను చేయకుండా వరాలు కురిపిస్తుంది. వహా, మాకైతే మేము వెళ్ళిన దారంతానే ఇక ఈ ఎలాంటివి కొటేషన్లు, మాకు గ్రీన్ బోర్డ్ మీద కొటేషన్, ఇవి రైట చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రైట,
కాకపోతే ఇవన్నీ చదవలేకపోతున్నాం వెళ్ళిన దారిలోనే, మాకే బుర్రకథలో ఉంది ఇవన్నీ నీరు. సో చూడండి రోడ్ ట్రైన్ ఇది, చూసారుగా ఇలా ఉంటుంది అన్నమాట. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలందరూ చూసారుగా చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. మరి ఎందుకు అయిపోయింది, ఏదో రిపేర్లో ఉన్నట్టుంది. Hi, can I ask some questions? You can ask the question, yes. Where are you from? Germany. Germany? Yeah. What is your name? What is your name? My name is Ani. Ali. Anna. Ani. My name is Anka. Well, are you a traveler? I am sorry. Answer. Are you a traveler or normally you have come? Are you a traveler? For what sake? I am a traveler. Traveler. Visakhapatnam? Yeah. We came here. Yeah? How many countries you travel? Oh, lots. Okay. But where are you from? Where do you live? We are from Visakhapatnam city. Yes. Visakhapatnam. We came just normal to shoot videos. Mm-hmm. Yeah. We have YouTube channel. Yeah. We have been for New Year in Visakhapatnam. We too, Visakhapatnam on New Year. On New Year? On New Beach Road. Yes. Okay. Beach Road. Okay. Yeah, yeah. I've been there. Thank you. Enjoy. Bye-bye. Enjoy. Bye. చిన్న పిల్లడు జస్ట్ ఆడొక సెకండ్ క్లాస్ ఆ క్లాస్లో ఉంటాడు అనుకుంటే కనీసం ఒకటి పట్టాడు, మామూడు ఒకటి పట్టలేదు, అన్ని వదిలేసాడు. 30 rupees వేస్ట్ అనమాట. చిన్న పిల్లడు కనీసం ఒకటైనా పట్టుకున్నాడు. ఇంట్రా జోసఫ్ ఇది. బడీస్ వీడియో అయితే ఎండింగ్కి వచ్చింది. సో బొటానికల్ గార్డెన్ అంతా మీకైతే చూపించాను కదా, మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని పక్క వెళ్ళండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.